తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది ఎప్పుడో తప్పిపోయింది దాని కారణంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అష్ట కష్టాలు పడుతోంది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టాల్సి ఉన్న సొంత పార్టీ నాయకుల వ్యవహారం కారణంగాని రెండుసార్లు అధికారానికి దూరమైంది ఇక సొంత పార్టీ నేతలపై ఆ పార్టీలోని నాయకులే తరచుగా విమర్శలు చేస్తుండడం పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి సర్వసాధారణంగా మారిపోయింది అయినా వారిపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మెతక వైఖరి అవలంబిస్తుండటంతోనే స్థానిక నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చాలా రోజులుగా చర్చనీయాంశం అవుతుంది మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు ఆయన సొంత పార్టీ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కాంగ్రెస్ మునుగోడులో గెలవడం అసాధ్యమని బీజేపీ అభ్యర్థి రాజ్గోపాల్ రెడ్డికి సహకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఏఐసీసీ నుంచి జారీ అయ్యాయి ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ కమిటీలలోనూ వెంకటరెడ్డికి స్థానం దక్కలేదు దీంతో రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టిందనే ప్రచారం జరిగింది అయితే దీనికి భిన్నంగా తాజాగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఈ విషయాన్ని వెంకట్రెడ్డి ట్వీట్ చేశారు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై చర్చించామని సీనియర్లు పార్టీని పైన చర్చ జరిగిందని అలాగే టిపిసిసి కమిటీ నియామకంలో సీనియర్లకు స్థానం దక్కకపోవడంపైన మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లు వెంకట్రెడ్డి తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన వెంకట్రెడ్డి పార్టీ మారకపోవడంపై మల్లికార్జున ఖర్గే ప్రశంసించినట్లు వెంకట్రెడ్డి వర్గేలు చెబుతున్నారు ఈ సందర్భంగా పీసీసీ కమిటీలో వెంకటరెడ్డికి స్థానం దక్కకపోవడంపై మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారని త్వరలోనే ఆయనకు ఏఐసిసి స్థాయిలో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే వెంకట్రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావించిన వారందరికీ ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రమోషన్ రాబోతుంది అనే విషయం మింగుడు పడ్డం లేదట